అకాల వర్షాలు గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్నాం. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మట్టి రవాణాపై దుష్ప్రచారం మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పొలాల్లో ఉన్న నిమ్మ చెట్టుకు ఒంటిమిట్ట మండలం గంగపేలూరు చెరువు నుంచి అధికారుల అనుమతితో మట్టి తరలిస్తున్నాం. కానీ కొందరు అక్రమంగా తరలిస్తున్నారని దుష్ప్రచారం చేయడం అధికారులు అడుగడుగున అడ్డుపడుతూ ఇబ్బందులు పెడుతున్నారు. పొలానికి మట్టి వేయకపోతే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండిస్తున్న నిమ్మ చెట్లు ఎండిపోతాయి. అధికారులకు స్పందించి మట్టి తరలింపుకు సహకరించాలని రైతులు రఘురామరెడ్డి, లక్ష్మీరెడ్డి మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులకు విన్నపించారు. సిద్ధవటం మండలం అన్నమాధవరం పంచాయతీ, అన్నమాధవరం పంచాయతీలో ఉండే రఘురామరెడ్డిని, మాకు అగ్రికల్చర్ ఆయన పుష్ణం చెట్లు దండిగా ఉన్నాయి, చెట్లకు దండిగా పెట్టుబడి లక్షలు అవుతుంది, లక్షలు అయ్యేదానికి మేము పర్మిషన్ తెచ్చుకొని మట్టి తొలుకుంటా అంటే అది కొంత దుష్ట ప్రచారం చేసి నా అధికారులు అలా అధికారులు మాకు పలకడం లేదు. మట్టి తొలగకపోతే లక్షలు పెట్టిన పెట్టుబడి మాకు ఎత్తిపోతుంది, ఇది రాతి నేల, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు లక్షలు పెట్టుబడి పెట్టిన ఆదాయం లేదు. ఈ ఆదాయం లేకనే తోడుగా ఈ మేమైనా మట్టి తొలుకుంటే ప్రతి ఒక్క అడ్డం వస్తున్నారు. ఆ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇళ్ళు అందరూ కలిసి మాకు మట్టి తోలుకునేదానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. చూడండి, ఈ చెట్టు ఈ మట్టి లేకపోవడం వల్ల ఎట్లా ఎండిపోయిందో, దానికోసం ఆ సతవు కోసం అని చెప్పి మట్టి తోలించుకుంటున్నాము. దాన్ని చంపకుండే దానికోసం మాకు ఒప్పుదల లేక మట్టి తోలుతూ ఉంటే ఏవి అధికారులు వచ్చేసి నిలబెడుతున్నారు. ఖర్చులు పెట్టుబడి మాకు ఏం చెప్పండి, వర్షాలు లేవు సరిగా, దానికోసం మట్టి చేసుకొని సతవు చేసుకొని నీళ్ళు కట్టుకుంటున్నాము. డ్రిప్ కూడా కాదు నీళ్ళు కట్టేదే, దానికి మీరు మట్టి తోలుకునేదానికి ఏ అధికారులకు కూడా సహకరించి మట్టి తోలుకునేట్టుగా పర్మిషన్ ఇవ్వలేదు.